మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్. ఈరోజు మరి స్నేహితుల రోజు అని మరి మన దేశవ్యాప్తంగా చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది బహుశా బ్యాండ్స్ కడతారేమో, యూనో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారేమో, కొంతమంది ఫ్లవర్ ఇస్తారేమో, కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చుకుంటారేమో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండు, ఏంటి నువ్వు నా క్లోజ్ ఫ్రెండు, నువ్వు నా జస్ట్ ఫ్రెండు, ఏంటి ఫ్రెండ్స్లో చాలా రకరకాల మంది ఉన్నారు, చాలా రకరకాల మంది ఉన్నారు. గుడ్ ఫ్రెండు, జస్ట్ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు, తర్వాత యూనో క్లోజ్ ఫ్రెండు, అబోబోబోబో అన్ఫర్గోటబుల్ ఫ్రెండు, ఇట్లా చాలామంది ఉన్నారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటాం వారిని. మన జీవితంలో ఫ్రెండ్స్ అనేటువంటి ఆ యొక్క మాట మనకి చనిపోయేంత వరకు ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఫ్రెండ్ అనేటువంటి వాడు ఉంటూనే ఉంటాడు. ఎందుకంటే మానవుడు సాంఘిక జీవి. చెప్పండి ఒకసారి, సాంఘిక జీవి. దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు అసలు మానవుని చేయడానికి గల కారణం కూడా దేవునికి ఏంటయ్యా అంటే మనుషునితో సహవాసం చేయడానికి. హీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, హీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ఎ మ్యాన్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. దేవుని యొక్క రూపంలో, ఆయన స్వరూపంలో చేసినటువంటి మానవునితో సహవాసం చేయాలని దేవుడు అనాది కాలంలోనే ఆలోచించి ఆయన స్వరూపంలో మానవుడిని చేశాడు. సో ప్రపంచవ్యాప్తంగా మనకి చాలామంది ఫ్రెండ్స్ మనం కలిగి ఉంటాం. నాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ ద సెన్స్ నేను బైబిల్ కాలేజ్లో చదివినప్పుడైనా మరి యూనో చాలామంది ఫ్రెండ్స్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు మోస్ట్లీ చెప్పాలంటే మన ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి మోస్ట్లీ అందరూ ఉన్నారు. తర్వాత బర్మీలో బర్మా దేశంలో కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్, మన నేపాల్లో కూడా ఉన్నారు. ఇలా దేవుడు కొంతమందిని, అలా దేవుడు నాకు అన్ని ఇతర దేశాలు కూడా ఇచ్చాడు. దుబాయ్లో కూడా ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మంచిది ఇలా కలిగి ఉండడం. దీన్నే ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని ఫేస్బుక్ అని మరి ఒక సోషల్ మీడియాని మనం చూస్తూ ఉంటాం. అందులో కూడా మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటాం కదా. అందులో కూడా రిక్వెస్ట్ పంపిస్తాం, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాం. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, సహవాసం చేస్తారు, చాటింగ్ చేసుకుంటారు, ఒకరినొకరు తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అనే విధంగా ప్లాట్ఫామ్ ఒకటి మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అయితే దేవుడు మానవునితో సహవాసం చేయడానికి మరి మానవుడిని దేవుడు మరి సృష్టించి ఆనాడు ఒక తోటను వేసి ఆ తోటలో ఏం చేశాడు, మానవుణ్ణి పెట్టాడు. కొంతమందికి సీఎంలు ఫ్రెండ్ అవ్వచ్చు అంటారు కదండి. కొంతమందికి నా ఫ్రెండ్ తెలుసా సీఎం, కొంతమంది కలెక్టర్, మా ఫ్రెండ్ కలెక్టర్, మా ఫ్రెండ్ హైకోర్టు లాయర్, ఎస్ఐ, సిఐ అని కొంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మనం ఈరోజు ఏం చెప్పుకోవాలి, నా ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్పుకోవాలి, దేవుడు అని చెప్పుకోవాలి. జీసస్, హల్లెలూయా, మై ఫ్రెండ్ ఈజ్ జీసస్, నా స్నేహితుడు యేసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు కూడా, నేను మిమ్మల్ని దాసుడని పిలవడం లేదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. దాసుడికి యజమానికి ఒక స్నేహ సంబంధంలో కొంత బా ఏముంటుందంటే వ్యత్యాసం ఉంటుంది, కానీ స్నేహితుడికి అయితే అలాంటి బౌండరీస్ ఏమి ఉండవు. నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఆయన మాట్లాడారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, విఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే మేము స్టార్ట్ చేసినటువంటి ఒక మీటింగ్ని కూడా, అంటే ఒక యూత్ మీటింగ్ కూడా మేము పెట్టిన పేరు ఏంటంటే ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్. చెప్పండి ఒకసారి, ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్ అంటే నిజమైన స్నేహితుని ఆరాధన స్థలము అని చెప్పేసి ఇంగ్లీష్లో ట్రూ ఫ్రెండ్ వర్షిప్ సెంటర్ అని పెట్టి
మరి కొంతకాలము మరి యవనస్తుల మధ్య చాలా గొప్ప పరిచర్య దేవుడు చేయడానికి మాకు సహాయం చేశాడు. నౌ లెట్స్ లిసన్ టు దిస్ వన్. జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. గాడ్ బికేమ్ ఫ్రెండ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈరోజు దేవుడు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేశాడో మనం తెలుసుకోబోతున్నాం. ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడో, ఎవరెవరితో చేశాడో మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి అవగాహన ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనం తెలుసుకోవాలి. గాడ్ బికేమ్ ఫ్రెండ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. మరి ఏదేనులో, ఏదేనన్న ప్రాంతంలో దేవుడు తోటను వేసి ఆ తోటలో మానవుని ఉంచి మానవునితో ప్రతి దినము కూడా, ప్రతి చల్లపుట కూడా యేసుక్రీస్తు ప్రభువారు, ఇన్ ద సెన్స్ యెహోవా దేవుడు వచ్చి ఆయన ఏం చేసేవాడు, మాట్లాడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. సహవాసం చేస్తూ ఉండేవారు. అనేకమైనటువంటి గొప్ప సంగతులు వారు మాట్లాడుకుంటూ ఉండేవారు. దేవుడు వారితో సహవాసము చేయడానికే ప్రతి చల్లపూట కూడా వారి ఎద్దుకు వచ్చేవారనే సంగతి ఆది కన్నా మూడవ అధ్యాయం ఎందు వచ్చినా మనం చూస్తూ ఉంటాం. చల్లపూటను ఆదాము అతని భార్యతో భార్య తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరమును విని, ఇది హవ్వ ఆదాములు పాపం చేసిన తర్వాత యెహోవా దేవుడు వారి మధ్యకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న యెహోవా స్వరము విని అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి దినము కూడా యెహోవా దేవుడు నరునితో ఏం చేసేవాడు, సహవాసము చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసము చేయడం అనేటువంటిది అది చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి నాలుగు ఆధిక్యతలో నెంబర్ వన్ అధికారము. చెప్పండి ఒకసారి, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి నాలుగు ఆధిక్యతల్లో నెంబర్ వన్ అధికారము, నెంబర్ టూ మహిమ, నెంబర్ త్రీ పరిశుద్ధత, నెంబర్ ఫోర్ సహవాసం. చెప్పండి, సహవాసంను కూడా దేవుడు ఇచ్చాడు. మానవుడు పాపము చేసిన తర్వాత ఆ సహవాసాన్ని కోల్పోయాడు, అధికారమును కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. ఏ మానవుడైతే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడో అదే సహవాసాన్ని తిరిగి మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు నరావు తరిగి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి సమాధానకర్త అని పేరు. ఏం పేరండి? సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆదాముతో దేవుడు సహవాసము చేశాడు, ఆదాముతో దేవుడు ముచ్చటించాడు, ఫ్రెండ్షిప్ చేశాడు, ఫెలోషిప్ చేశాడు. అయితే ఆదాము దేవుని యొక్క కోరికను సంతృప్తిగా నెరవేర్చలేక పాపము చేసి ఏదేని వనంలోంచి బయటికి త్రోసివేయబడ్డాడు. అయితే అదే ఆదాములో నుండి వచ్చినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన్నే మనం ఏమంటాం, ఈయనక హానోకు గారు అంటాం. హానోకును గనుక మనం గమనించినట్లయితే ఈయన దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఆదికాండము నాలుగవ అధ్యాయంలో, ఐదవ అధ్యాయంలో హానోకును గురించి చాలా తక్కువగా రాయబడినప్పటికీ కూడా ఆయన ఎంత గొప్పగా దేవునితో సహవాసము చేశాడో, హౌ హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఐదవ అధ్యాయం 21వ వచనంలో, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఏనంట? దేవునితో నడుచుచు. హీ వాజ్ వాకింగ్ విత్ గాడ్. హీ వాక్ విత్ గాడ్. దేవునితో నడిచాడు అంటే ఇదేదో పార్కులో చెట్టపట్టలు వేసుకొని పక్క పక్కన నడవడం లాంటిది కాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి నడత. ఎలాంటిదండి ఇది? ఆధ్యాత్మికమైనటువంటి నడత అంటే దేవునికి ఇష్టమైనటువంటి నడక, దేవుడు మెచ్చేటువంటి నడక. స్తోత్రం. ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవునితో ఎల్లప్పుడూ కూడా నడవాల్సిన వారమే ఉన్నాం. అంటే మనం విశ్వాసులు అందరం కూడా దేవునితో హానుకు వలె నడవాల్సిన వారమే ఉన్నాం. అలా ఆ నడక ఎలాంటి నడక అంటే, నేను అనుకుంటాను, జాగ్రత్తగా వినండి, అక్కడ ఒక మాట ఉంది, హానోకును దేవుడు తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 24వ వచనంలో 5వ అధ్యాయంలో హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. అంటే హానోకు లేకుండా దేవుడు ఉండలేకపోయాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక వద్దయ్యా నువ్వు ఇక్కడ, హానోకు నో, యు డోంట్ నీడ్ టు స్టే హియర్ ఎనీమోర్, కమ్ విత్ మీ, ఐ విల్ టేక్ యూ టు హెవెన్, పరలోకానికి తీసుకెళ్తే వచ్చేసాయి అని చెప్పేసి దేవుడు హానోకుని తీసుకువెళ్ళిపోయాడు. అంటే ఒక మానవునితో దేవుడు సహవాసము చేసినటువంటి గొప్ప సందర్భం, లేకపోతే అలాంటి గొప్ప వ్యక్తి ఎవరండి?
హానోకు హానోకు దేవునితో అంత గొప్ప సహవాసం చేశాడు, అంత గొప్ప ఫ్రెండ్షిప్ చేశాడు. దేవుడే ఆయన ఉండ ఆయన లేకుండా ఉండలేకపోయాడంటే హానోకు ఎంత నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా విశ్వాసం కలిగి దేవుని యొక్క మార్గములు ఎందు నడిచాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనకి దేవునితో సహవాసం చాలా అవసరం, దేవునితో సహవాసం చాలా అవసరం. నేను మీకు చెప్పినట్లుగా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, జస్ట్ ఫ్రెండ్స్, వేరు హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నా అంతవరకే, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్తో మనం ఏం చేస్తాం, సమస్తం కూడా షేర్ చేసుకుంటాం. ఒకసారి పేరెంట్స్తో షేర్ చేసుకోలేనివి కూడా ఎవరితో షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ని మనం అంత నమ్ముతాం, ఏమండి అంతలా సహవాసం చేస్తాం, ఎన్నో విషయాలు పంచుకుంటాం. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు రోజు కలుస్తారు, తెలుసా, వాళ్ళు ప్రతిరోజు కలుస్తారు. వాళ్ళు చేసే డ్యూటీలు వేరైనా, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం వేరైనా, రోజు ఒక స్పాట్లో కలుసుకుంటారు. సరదాగా కాసేపు ముచ్చటించుకోండి, మాట్లాడడానికి, ఏం జరిగింది తెలుసుకోవడానికి, అలా మనం చూస్తూ ఉంటాం కొంతమందిని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తితో మనం రోజు మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా వారితో మనము క్లోజ్నెస్ని పెంచుకోగలుగుతామో, అట్లాగే దేవునితో కూడా ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటే మనము దేవుణ్ణి ఫ్రెండ్గా ఏం చేసుకోగలం, మనం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు ఫ్రెండు అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. అలాంటి అనుభవం నాకుందండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఫ్రెండ్ అంటే సరిపోదు, అనుభవం ఉండాలి. అనుభవం ఉందండి, నేను ఐ టాక్ టు గాడ్ ఎవ్రీడే, ప్రతి దినము దేవునితో మాట్లాడుతాను వాళ్ళ చేతులు ఎత్తండి. జస్ట్ లైక్ యూ హ్యావ్, స్తోత్రం, థ్యాంక్ యూ. కొంతమందికి అలాంటి అనుభవం ఉంది, ఉండాలి. దేవునితో మనం ప్రతి దినము ఏంటి ఏం చేయాలి, మా ప్రభా ఇప్పుడు ఏం చేయమంటావు, లార్డ్ ఇప్పుడు ఏం చేయమంటావు, తెలుసా దేవుడు ఏం చేయాలో దేవుడు చెప్తాడు, నన్ను మాట్లాడతాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొన్నిసార్లు నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తూ ఉంటా, నిజం కొన్నిసార్లు నా విశ్వాసాన్ని నేను టెస్ట్ చేసుకుంటూ ఉంటా. ఒకసారి నేను ఏలూరులో ఉన్నాను, అక్కడ బైబుల్ కాలేజ్లో కాలేజ్ డీన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నైటు ఆల్మోస్ట్ 10:30-11 అయింది. మా కాలేజ్ ఏమో కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది ఏలూరుకి, చింతలపూడి రోడ్లో, అండ్ అటు సహజంగా ఆ టైంలో ఆటోలు ఏమి రావు, బైకులు కూడా వెళ్ళవు, పొలాల్లోంచి వెళ్ళాలి, హైవే పక్కన కొంచెం దూరం. నాకు ఏం అర్థం కాలే ఏం చేయాలి, గాలి గాలి బీభత్సమైన గాలి, వర్షం పడేట్టుంది, మొత్తం మబ్బులు కమ్మేసినాయి. ప్రార్థన చేస్తాను, ప్రభా ఐ నీడ్ ఎ లిఫ్ట్, ప్రభా నాకు లిఫ్ట్ కావాలి అన్న. అంతే, నేను అన్నానో లేదో 2 మినిట్స్లో ఒక బైక్ వచ్చేసి సమ్మని ఆగింది పక్కనే, ఆగింది అక్కడ కొట్టుంది, ఏదో కొనుక్కుంటా ఉన్నాడు. పని స్టార్ట్ చేశాడు, బ్రదర్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా అన్న. ఓ చెక్కండి బ్రదర్ అన్నాడు. నన్ను ఎక్కడ దింపాడు తెలుసా, మా కాలేజ్ గేట్ ముందు దింపాడు, ఎందుకంటే ఆయన అటే వెళ్ళాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇట్ వాజ్ అబౌట్ 11 o'clock అండ్ నో వన్ విల్ హెల్ప్, గాడ్ విల్ హెల్ప్, దేవుడు సహాయము చేస్తాడు అని ఉన్నాను అంటాడు. అంతే ప్రభా, నాకు ఇప్పుడు ఆటో కావాలంటే ఆటో చాగుద్ది. అంతే, కొన్ని దేవునితో మనం అలా సహవాసం పెంచుకుంటూ, మన అవసరములే కాదు కానీ దేవునితో మనం అట్లాంటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హానోకును దేవుడు తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను నేను అనుకుంటాను, ఆ తరములో ఆ సమాజంలో ఆ యొక్క ప్రదేశంలో హానోకు ఒక సంచలనం. మేచల్లి అనదర్ థింగ్, ద మ్యాన్ హూ వాస్ కిడ్నాప్డ్ బై గాడ్, ద మ్యాన్ హూ వాజ్ కిడ్నాప్డ్ బై గాడ్, ఎవరు, ఈనక్, హానోకు. దేవుడు మానవుని కిడ్నాప్ చేశాడు. భలే ఉంది ప్రసంగం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఉండలేకపోయాడంట. నేను ఉండలేనయ్యా నువ్వు లేకుండా, వచ్చే నాతో, ఇందుకేగా నేను సృజించుకున్నాను. ఆదాము చేయలేకపోడు కానీ ఆదాము నుంచి వచ్చినటువంటి హానోకు గారు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు అబ్రహాం. అబ్రహాముకి దేవుడు స్నేహితుడయ్యాడు.
ఇంకా ప్రతిసారి దేవుడు ఎవరితో ఒకరితో ఏం చేయాలనుకుంటున్నాడు? సహవాసం చేయాలనుకుంటున్నాడు. అందుకేగా మానవుని చేశాడు, అందుకేగా ఆదామును చేశాడు. ఆదాము దేవుణ్ణి సంతృప్తి పరచలేకపోయాడు, కానీ తన వంశంలో వచ్చినటువంటి హానోకు సంతృప్తి పరచగలిగాడు. అందుకే దేవుడు హానోకును తీసుకున్నాడు. అదే వంశంలోంచి వచ్చినటువంటి మరొక అతన్ని దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ఆడమ్. దేవుడు ఆ అబ్రహాముకి ఏమయ్యాడు? స్నేహితుడిగా ఆయన నా స్నేహితుడని పిలుచుకున్నాడు. అందుకే మన యాకోబు పత్రికలో 2:3 మనం చూస్తూ ఉంటాం, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను, అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్నేహితుడు అతనికి పేరు కలిగాను. అంటే ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముని చూసి హిజ్ గాడ్స్ ఫ్రెండ్, హిజ్ గాడ్స్ ఫ్రెండ్, అని దేవుని స్నేహితుడండి, అని దేవుని స్నేహితుడండి. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆదికాండం 18:10 మనం చూస్తూ ఉంటాం, మమ్రే ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతని ఎద్దుకు వచ్చి అతనితో సంభాషించి ఆయన పెట్టిన భోజనం భుజించి వెళ్ళిపోతూ అంటాడు, నేను చేయబోయే కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియజేయకుండా ఉందునా అని చెప్పి ఒక మాట చెప్పి, అబ్రహాము సొదొమ గొమొర్రలను నాశనం చేయబోతున్నానని చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అయ్యా 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 మంది ఉంటే అని చివరికి 10 మందికి వచ్చారు, 10 మంది ఉన్న రక్షిస్తాను అని చెప్పి తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేస్తే, నీవు దేవునితో సహవాసం చేస్తే నువ్వే కాదు నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు అందరూ కూడా రక్షించబడతారు. అబ్రహాము అలా వేడుకోవను బట్టి, లోతు దేవుని అలా చేర్చుకుని బట్టి, దేవుని యొక్క కుమార్ దూతలను చేర్చుకున్న దాన్ని బట్టి వారిని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. God became friend to Adam, and God became friend to Enoch, and God became friend to Abraham. He was called a friend of God. Hallelujah. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, పరదేశికి ఒక పేరు ఉందండి, పరదేశికి ఒక పేరు ఉంది, అదేంటో తెలుసా? అబ్రహాము రొమ్ము. చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అంటాం అది ఇంగ్లీష్లో, ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అని తెలుగులో అబ్రహాం రొమ్ము అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. నా లిజన్ తీసుకోండి కేర్ఫుల్లీ. సో అబ్రహాము రొమ్ము అంటే పరదేశ అనమాట. అంటే పరదేశికి అబ్రహాముని ఒక అధిపతిగా, లేదంటే ఒక అధికారిగా దేవుడు పాత నిబంధనలు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరే దానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మాట! స్తోత్రం. హల్లెలూయా. ఆయన నా స్నేహితుడు. దేవుడు చెప్పాడండి ఇక్కడ. ఎవరు చెప్పారండి? ఏ మనం చెప్పడం కాదు, దేవుడే నీ స్నేహితుడని దేవుడు చెప్పుకున్నట్టంత గొప్ప స్థితికి నువ్వు నేను ఎదగలగాల. స్తోత్రం. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ఇజ్రాయెలైట్స్. దేవుడు ఎవరికండి? ఇజ్రాయేలులకి స్నేహితుడిగా మారిపోయాడు. వారిని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి, ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకుని వచ్చాడు అని అన్నాడు. ఇదిగో మోషే, నేను మీ మధ్య నివసించినట్లుగా అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటి? నేను కూడా మీతో, అంటే మీతో ఏం చేస్తాను? నేను కూడా సహవాసం చేస్తాను. ఐ వాంట్ టు బీ ఫ్రెండ్ టు యూ. ఐ ప్రామిస్ టు మై ఫ్రెండ్ అబ్రహాం. అబ్రహాం నేను వాగ్దానం చేశా, నా స్నేహితుడిని వాగ్దానం చేశాను, నీ ఆయన జనాంగాన్ని ఆశీర్వదిస్తానని. ఇదిగో మీరు ఆయన జనాంగం, మీ మధ్య నేను నివసిస్తాను. స్తోత్రం. నా కోసం ఒక ప్రత్యక్ష గుడారం కట్టనని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటావో ఆయన నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ఇఫ్ యు కెన్ బి ఫ్రెండ్ టు గాడ్ అండ్ గాడ్ విల్ ఇన్డ్వెల్ ఇన్ యూ, ద విక్టరీ విల్ బి యువర్స్. విజయం నీదే అవుతుంది ఆయన నీతో సహవాసం చేస్తే. ఎవరు ఫ్రెండ్ అని చెప్పుకోవాలి ఈరోజున మనం? దేవుడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. అలాగే దేవుడు కూడా ఆయన నా ఫ్రెండ్ అని చెప్పాలి. స్తోత్రం. ఎంత గొప్ప మాట! మనం చాలాసార్లు బయట వింటూ ఉంటాం, నాకు కలెక్టర్ గారు తెలుసా అని అంటాడు ఒకడు. ఓకే, నీకు కలెక్టర్ గారు తెలుసు, బట్ కలెక్టర్ గారు నువ్వు తెలుసా? అదేగా ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. దేవుని గురించి తెలుసుకోవడం అది అందరికీ తెలుస్తుంది,
కానీ దేవుణ్ణి తెలుసుకోగలిగితే అది గొప్ప విషయం అవుతుంది. ఇజ్రాయలైట్స్కి దేవుడు స్నేహితుడయ్యాడు, ప్రతి విషయంలో వారికి సహాయం చేసేవాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి మధ్య ఉంటూ వారిని కాపాడుతూ వారికి కావాల్సిన సమస్యను అనుగ్రహిస్తూ వారిని దీవించాడు. మన్నాను ఇచ్చాడు, పూరేళ్ళని ఇచ్చాడు, వాటర్ సమృద్ధిగా ఇచ్చాడు. అలా వారికి తోడైంటూ వారి మధ్య నివసించాడు యెహోవా దేవుడు. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ఇజ్రాయలైట్స్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ఇజ్రాయలైట్స్ త్రూ హిస్ ప్రాఫిట్స్ ప్రభుత్వం ద్వారా తన మాటను అందించాడు దేవుడు. ఇజ్రాయెల్తో దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూ ఉండేవాడు. మోషే రాశాడు అనేకమైనటువంటి మరి చట్టాలు, మరి ఆది కణం నుంచి ద్వితీయోపదేశ కణం వరకు మోషే రాశాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం సమయలు గారు, ఆ తర్వాత మరి ప్రవక్తలైనటువంటి యషియా, దానియేలు, ఎహెస్గేలు, హోషియా, ఉబద్య, ఆమోసు, యోనా, ఇలాగ అనేక మంది మరి ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. ప్రతి దినము ప్రతి క్షణము వారి మధ్య ఉంటూనే ఉన్నాడు దేవుడు, వారితో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవము నీకు నాకు ఉండగలిగితే మన 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 జీవితాల్లో మనం ఎంతో గొప్ప విజయాన్ని చూడగలమని విషయాన్ని గమనించాలి. నా అక్కడితో ఆగిపోయిందా? అక్కడితో ఆగిపోయిందంటే అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? హీ బికేమ్ మ్యాన్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ మ్యాన్. దేవునితో మానవునితో సహవాసం చేయడానికి మనుషు రూపంలో ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. గాడ్ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ అ హోల్ మ్యాన్ కైండ్ బై బికమింగ్ మ్యాన్. దేవుని యొక్క స్వరూపను లేకపోతే ఆయన ఆత్మస్వరూపును విడిచి మానవుని రూపిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య ఆయన నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1:21-22 ఉంటుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున ఏమర్థమండి? దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకి తోడు అని అర్థం. సో ఇమ్మానుయేలు అనే పేరు పెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్య యెహోవా దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మానవ రూపిగా వచ్చి మానవునితో సహవాసము చేశాడు యేసుక్రీస్తు ప్రభువారిని. నేను అనుకుంటాను ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఆ 3.5 సంవత్సరములు ఆ పరిచయం చేసిన 3.5 సంవత్సరములు ఆయనతో సహవాసం చేసినటువంటి 12 మంది శిష్యులు, అట్లాగే ఆయనతో కలిసి నడిచినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ధన్యులో అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మరూపైన దేవుడు మానవ రూపకి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో కూర్చొని ఆయనతో కలిసి తిరిగి ఆయన చెప్పే ప్రతి మాటను వింటూ ఆశీర్వదించబడ్డారు. దే వేర్ ఫ్రెండ్స్ టు గాడ్. హల్లెలూయా. They were friends to God. Devudu varini ennukunnadu. God became friend to the 12 men who followed him. Ayani vembadinchetundi vari ee 12 mandiki devudu snehithudayadu. Ba దేవుడు ఎవరెవరితో ఎలా స్నేహం చేస్తున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మానవ జాతిని విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నో గొప్ప మార్గములను చూపించాడు. ఆయన స్నేహితుడిగా ఎలా ఉండాలో తెలియజేశాడు. ఆ దేవుడే మానవ రూపుకి వచ్చిన దేవుడే శిష్యుల యొక్క పాదములు కడిగినంతగా తన్ను తాను తగ్గించుకోగలిగాడంటే ఆయనకి ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితం మనం చూస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ మధ్య ఎందుకు వస్తాయి గొడవలు? కొన్నిసార్లు ఈగోల వల్ల వస్తాయి. వాళ్ళ మధ్య వచ్చిన గొడవల్ని ఈయన సరిదిద్ది ఆయన పాదములను కడుగుతూ ఏం చేశాడు? వారందరికీ ఎలా ఒక నాయకుడు ఉండాలో, ఎలా తగ్గించుకోవాలో వారికి నేర్పించాడు. అంతేకాకుండా ఆయన మరణం మనం ప్రచురించినట్లుగా, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు మనకి ప్రభు బలాన్ని ఇస్తూ ప్రతిసారి కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ బలాన్ని సమీపించినప్పుడు నేను నీ స్నేహితుడును, మీరు నా స్నేహితులు అని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తున్నట్లుగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. God became friend to the 12 men who followed him. God became friend to the blind gudivariki. Devudu em ayadandi snehithudayadu gudivariki. And when he was blind, adugutunnadu David kumaruda Yesu nannu karuninchumo ani kekka vesadu. Yesu akada aagipoyadu. Telusandi
ఎప్పుడైతే మీరు కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారో, లిసన్ దిస్ వన్ కేర్ఫుల్లీ, వెన్ యూ యాక్సెప్ట్ ద కింగ్షిప్ ఆఫ్ గాడ్, యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని ఎప్పుడైతే మీరు రాజు అని ఎప్పుడైతే మీరు అంగీకరిస్తారో, అప్పుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి. ఎవరైతే దావీదు కుమారుడా అని పిలిచారో వాళ్ళ అర్థమేంటి, దావీదు ఎవరు, రాజు. దావీదు కుమారుడు ఏమవుతాడు, రాజు అవుతాడు. అంటే నువ్వు నా రాజువు అని ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వారిని ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించలేదు. అంతమంది మధ్యలో కూడా ఆగిపోయి ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది లెప్రసీని లెప్రసీ పీపుల్ని, అంటే ఏమంటాం తెలుగులో, కుష్ఠరోగుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని కూడా సమాజంలో బయటనటువంటి వారిని కూడా వారితో ఎవరు సహవాసం చేయరు, ఎవరు వారితో మాట్లాడరు, వాళ్ళంత దూరం ఉంటే అంటూ ఉంటారు. ఎందుకంటే అది అది అంటువ్యాధి అని వారు అనుకున్నారు. అఫ్కోర్స్ అది అంటువ్యాధి కాదు, అంటువ్యాధి అనుకున్నారు. అందుకే దాని దగ్గరికి వెళ్ళకూడదు అనుకుని వాళ్ళ దూరంగా పెట్టేసేవారు కుష్ఠవ్యాధుల్ని. కుష్ఠవ్యాధులతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు, అసలు మాట్లాడేవారు కాదు, ఓ దగ్గరికి వచ్చి తాకేవారే కాదు. కానీ యేసు వెళ్ళి ఏం చేశారంట, స్తోత్ర ప్రేమ దేవుని బిడ్డలారా, హీ బికేమ్ గాడ్ టు ద పీపుల్ హూ ఆర్ డీథ్రోన్డ్. ఎవరైతే దూరంగా ఉన్నారో, బయట వేయబడ్డారు, వెలివేయబడ్డారో, వాళ్ళకి ఆయన స్నేహితుడయ్యాడు. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు సామరిటన్ ఉమెన్. ఎవరికండి, సమరయ స్త్రీకి. ఎండగాల వచ్చింది, నీళ్ళు చేదుకుంటా ఉంది, యేసుక్రీస్తుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆవిడ పాపాన్ని బయట పెట్టాడు, అక్కడ ఆవిడ మారుమనసు పొంది అదే సమరయలో 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు నుంచి అక్కడ పరిచర్య చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఇస్ ద ఫ్రెండ్ నాట్ ఓన్లీ టు ద జ్యూస్, హీస్ ఆల్ టు ద జెంటైల్స్. అన్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడే. ఓన్లీ యేసు క్రీస్తు ప్రభువారు క్రైస్తవులు మాత్రమే దేవుడు కాదు, వారికి మాత్రమే స్నేహితుడు కాదు, కానీ సమస్త మానవ కోటికి ఆయన స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం, 4 స్నేహితులు కలిపి తీసుకుని వచ్చారు ఒక పక్షవాయుగులైనటువంటి వాడిని. వాళ్ళందరికంటే బెస్ట్ ఎవరు, వాళ్ళు జస్ట్ కేర్ తీసుకోగలిగారు, ఈయనైతే క్యూర్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, వాళ్ళు కేరే తీసుకునగలిగారు, కానీ నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు అతడికి క్యూర్, స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు స్నేహితుడయ్యాడు. ఒక వ్యక్తి 38 సంవత్సరం నుంచి బెతెస్దా అనే కొండ దగ్గర కూర్చొని స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కోనేరులో దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిపిస్తాయో, ఎవరైతే ముందుగా దూకుతారో వారు స్వస్థపరచబడతారు. అయితే వీడు 38 సంవత్సరం నుంచి, ఫర్ 38 ఇయర్స్ హీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మ్యాన్ కాల్డ్ జీసస్. హల్లెలూయా. హీ ఈస్ ద ఫ్రెండ్. ఈ పూల్ దగ్గర కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వెనక పొట్ల, ఎందుకని, యేసుక్రీస్తు ప్రభువారికి 33.5 సంవత్సరాలు ఆయన జీవించింది. ఈడు ఈ యొక్క పూల్ దగ్గర, ఈ వ్యక్తి పూల్ దగ్గర కూర్చుంది 38 సంవత్సరం నుంచి. ఓ మై గాడ్, యేసు పుట్టక మునిపోయి యేసు కొరకు ఎదురు చూశాడేమో ఈ యొక్క వ్యక్తి. హల్లెలూయా. వచ్చాడు వచ్చాడు అంటున్నాడు కదా, నీవు స్వస్థపరచబడి కోరుచున్నావా, నువ్వు స్వస్థపరచబడి కోరుచున్నావా. అవునే, నేను స్వస్థపరచబడి కోరుచున్నాను, కానీ నేను లేచి అందులోకి దూకే లోపే ఎవడో ఒకడు దూకేసి నాకంటే ముందుగా స్వస్థపరచబడుతున్నారు, నాకు ఇంతవరకు స్వస్థత రాలేదు, 38 సంవత్సరం నుంచి ఇదే స్థితిలో ఉన్నాను అని అడిగినప్పుడు దేవుడు అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, లేచి నీ పరిపెత్తుకొని. స్తోత్రం. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ద పీపుల్ హూ ఆర్ సిక్. గాడ్ బికేమ్ ఫ్రెండ్ టు ద హూ ఆర్ యునో హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ. God became friend to the people who are blind. God became friend to the who are dead. And he rise from the dead. Hallelujah. Yesu Christu Prabhu ayana Bethania ane pranthanki yellinappudalla ayana darshinchetuvandi graham entay ante Martha oka illu. Martha Maria Lazaru. Evarandi Martha Maria Lazaru ante ee mugguru yokka varu undetuvandi illu. Vallu iddaru akka chellillu and en tammudu.
అక్కడ ఒక మాట ఉంటుంది, లాజరు మార్తను మరియను లాజరును యేసు ఎంతో ప్రేమించెను అని అంటది. అక్కడ ఏముంటుందండి, యేసు ఎంతో ప్రేమించను. ఆయన చనిపోయాడన్న విషయం తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు కంటతడి పెట్టినంట. జీసస్ వెప్ట్ అని అంటది. యేసు ఏడ్చినటువంటి ఒకే ఒక క్షణం ఏంటి తెలుసా, సిలువలో కాకుండా లాజరు చనిపోయినప్పుడు. అప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, లాజరు బయటికి రా. హల్లెలూయా. లాజరు బయటికి రా. If you are a friend to God, God will raise you even if you are dead. Hallelujah. నీవు దేవునికి స్నేహితుడు అయితే, స్నేహితురాలు అయితే నువ్వు చనిపోయినా కానీ నిన్ను లేపుతాడు. నీ హోప్ పడిపోయినా కానీ దేవుడు నిన్ను లేపుతాడు. నేను ఓడిపోయి అనుకున్నా కానీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నా వల్ల కాదనుకున్నా కానీ దేవుడు నీతో చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నీకు స్నేహితుడైతే, దేవుడు నీకు స్నేహితుడైతే సమస్తము కూడా నువ్వు జయించగలుగుతావు. ఇంకో మాట కూడా మనం చూస్తూ ఉంటాం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం లేనటువంటి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. ఎవరి కోసం? యేసు కోసం. ఆయన వెళుతూ ఉన్నాడు, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలనుకుంది. రహస్యంగా వెళ్ళి పట్టుకోగలిగింది, స్వస్థపరిచింది, స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. God became friend to the leprosy people. God became friend to the woman who was caught in the adultery. చదివించడానికి నేను సమయం లేదు కాబట్టి బైబిల్ వచ్చిన నేను చదవించుకున్నా సందర్భాలు మీకు చెప్తున్నా. దేవుడు ఎవరెవరికి స్నేహితుడిగా అయ్యాడు అనే విషయాన్ని చూస్తే, ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు శాస్త్రులు పరిసయ్యులు, కొట్టేద్దాం చంపేద్దాం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఆ క్షణంలో రక్షించారు. దేవునికి స్తోత్రం. అమ్మా నీ మీద ఎవడు రాయలేదా? ఏలేదు ప్రభువా. అక్కడ రాయేసి హక్కుంది ఎవరికి? ఆయన ఒక్కడికే అని అంటాడు, నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక మీదట పాపము చేయకు. నువ్వు క్షమించబడ్డావు, నీకు మీదట పాపం చేయకు, వెళ్ళిపోమన్నప్పుడు ఆమె ఎంతో సంతోషంతో వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట సమరిటన్ ఉమెన్కి. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయేటప్పుడు కూడా తన కుడివైపు ఉన్నటువంటి వాడితో ఏమంటాడు తెలుసా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. స్తోత్రం. హీ బికేమ్ ఫ్రెండ్ టు జీసస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కల్వరి సిలువలో కుడివైపు ఉన్నటువంటి దొంగ చనిపోయే క్షణాల్లో యేసుతో సహవాసం చేశాడు, యేసుని అంగీకరించాడు. యేసు నీ రాజ్యముతో అన్నాడు. అంటే ఏంటి అక్కడ, నువ్వు రాజువు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఐ టోల్ యూ, నువ్వు ఎప్పుడైతే యేసుని రాజుగా అంగీకరిస్తావో నువ్వు ఆశీర్వించబడతావు, రక్షించబడతావు, స్వస్థపరచబడతావు. నువ్వేం కావాలంటే దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమని దేవుడు బిడ్డ, ఆ స్నేహితుడు అడిగాడు, యేసు నీ రాజుతో నీ రాజ్యంతో నువ్వు వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తువు వాగ్దానం చేశారు. నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో వారందరూ కూడా ఆయనకి స్నేహితులు అవుతారు. ప్రపంచంలో చాలామంది చాలా డెఫినేషన్ ఇచ్చారు, కానీ స్నేహితుడికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన డెఫినేషను ఎవ్వరు ఇవ్వలేదు. అంత గొప్ప డెఫినేషన్ అది చూద్దాం. యోహాన్ సువార్త 15:13 మనం చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే ఏంటి, స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన ఎడ్ల మీరు నా స్నేహితులై ఎందురు. దాసుడు తన యజమాను చేయు దానిని ఎరుగడు, గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటిని మీకు తెలియజేసి తిని. నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితులు. We are the friends of God. దేవుని స్నేహితులమై ఉన్నాం, దేవుని స్నేహితులమై ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నా యొక్కకు రా, నాతో సహవాసము చేయి, నేను కూడా నీతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనకి చాలా టైం స్పెండ్ చేయడానికి ఎన్నో డిఫరెంట్ ఉపకరణాలు, పరికరాలు ఉన్నాయి. మనం టీవీతో టైం స్పెండ్ చేస్తాం, ల్యాప్టాప్తో టైం స్పెండ్ చేస్తాం, మొబైల్తో టైం స్పెండ్ చేస్తాం, ఇలా వివిధ రకాలుగా టైం స్పెండ్ చేస్తాం. స్పెండ్ టైమ్ విత్ గాడ్. హల్లెలూయా.
Make friendship with God. God is ready to answer all your prayers. నీ యొక్క ప్రార్థనలు, నీ విన్నపాలను దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉన్నాడు. నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితో చెప్పాలి? ఎవరితో? దేవునితో. హల్లెలూయా. గాడ్ ఈస్ కాలింగ్ యూ, యూ బెటర్ లివ్ ద కాల్ అండ్ ఆన్సర్ హిమ్. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం దేవునితో మాట్లాడడానికి మనకి వేరే ఏ గ్యాడ్జెట్ అవసరం లేదు. నీ నోరే దేవునితో మాట్లాడే దేవుడు ఇచ్చిన మంచి గ్యాడ్జెట్. సిగ్నల్ ప్రాబ్లం ఉండదు, రీఛార్జింగ్ ప్రాబ్లం ఉండదు, బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పడానికి కుదరదు, నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదు అనడానికి ఏం లేదు. హలో అంటే చాలు, దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చంద్రమండలానికి వెళ్ళి హలో అంటే చాలు, అక్కడ కూడా దేవుడు అంటాడు హేరాయా ఎక్కడే ఉన్నాను చెప్పినాయనా ఏం కావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సమయలతో మాట్లాడాడు 5 సంవత్సరాలప్పుడు. సమయలు సమయలు అన్నాడు. ఈరోజు నేడు దేవుడిని పేరు పెట్టి పిలుస్తున్నాడేమో, చెల్లి దేవుడిని పేరు పెట్టి పిలుస్తున్నాడేమో. ఆన్సర్ హిస్ కాల్. యూ బెటర్ బీ ఫ్రెండ్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడు. ఆయన నిన్ను లేపడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన రక్షించడానికి సిద్ధపడి ఉన్నాడు. దిస్ పిక్చర్ అమేజెస్ మీ రియల్లీ. ఈ పిక్చర్ నన్ను ఎంతగానో టచ్ చేసింది. ఏంటంటే మీకు కనబడుతుందో లేదో సరిగ్గా, అఫ్ కోర్స్ క్లారిటీగానే ఉంది. పైనుంచి ఒక చెయ్యి వచ్చింది, అది తండ్రి అయిన దేవునిది. ఓకే, ఈ మధ్యలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నువ్వు నేను మనందరం కూడా. హీఈస్ ట్రయింగ్ టు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారండి? నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తున్నాడు? పైకి లేవనెత్తున్నాడు. పాపపు ఊబిలో నుంచి మనల్ని పైకి లేవనడానికి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సిలువలో మరణించారు. ఆయన నిన్ను హత్తుకోవడానికి, నిన్ను పైకి ఎత్తడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడు. ఆయన నువ్వు ఫ్రెండ్గా స్వీకరించు. నీతో సహవాసం చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఫ్రెండ్ అయ్యాడు, ఆదాముకి అయ్యాడు, హానోకు అయ్యాడు. అలాగే కాదు, నీకు కూడా నాకు కూడా దేవుడు స్నేహితుడు అవ్వాలి. హల్లెలూయా. అంటే ప్రతి దినము దేవునితో మనము ముచ్చటించాలి. ప్రతి సమయంలో కూడా దేవుడితో మనము ముచ్చటించాలి. ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, సహవాసం చేయాలి. అప్పుడు దేవుని కార్యం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని పిలువబడ్డాడట. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిని పిలువబడ్డాడంట ఆయన ఆ రోజుల్లో. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా, వీళ్ళు క్రిస్టియన్స్ అండి, క్రీస్తు అనుచరులండి, వీళ్ళు క్రీస్తు అనుచరులండి, దేవుని స్నేహితులండి, వీళ్ళు భక్తి కలిగినటువంటి వారండి, ప్రార్థనాపరులండి అని నిన్ను గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? నిన్ను గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? చెల్లి, తమ్ముడు, సిస్టర్, బ్రదర్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. ప్రభా, నువ్వు నిజం ఈ రోజున నన్ను హత్తుకునేవాడివి, నన్ను పైకి లేవనెత్తేవాడివి, నా కొరకు మరణించిన వాడివి, నిజమైన స్నేహితుడు కాబట్టి నా కోసం ప్రాణం పెట్టావు తండ్రి అని మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఫ్రెండ్షిప్ డే మెసేజ్ని బట్టి వందనాలు. నిజమే నాయన, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు లోకంలో, కానీ నువ్వు మాత్రం నిజమైన ఫ్రెండ్వి. నువ్వు మాత్రమే నిజమైనటువంటి ఫ్రెండ్వి. నీ ప్రాణం పెట్టి మా కొరకు నాయన నువ్వు ఎంత గొప్ప త్యాగమో చేసి నాయన, మమ్మల్ని ఎంతగానో నువ్వు నాయన రక్షించావు, పాప భూమిలోంచి పైకి లేపావు, మా కొరకు గొప్ప త్యాగం చేసావు. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతానికి ఆదరణకర్తను పంపించి ఆయన మాతో సహవాసం చేయలాగున మాకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఆదరణకర్తగా మా మధ్య నుండి ఎంతగానో సంతోషిస్తున్నాం నాయన. ఇటువంటి ఫెలోషిప్ మీరు మాతో ఇచ్చిన విధాన్ని బట్టి వందనాలు.
అబ్రహాం కు స్నేహితుడివి, హానోకు స్నేహితుడివి, ఆదాముకు స్నేహితుడివి, యాకోబుకు స్నేహితుడివి, ఇస్రాయల్కి స్నేహితుడివి, ప్రవక్తలతో మాట్లాడావు, శిష్యులతో ఉన్నావు, అనేక మంది స్వస్థపరిచావు, ఎంతో మందికి సహవాసం చేసి వాళ్ళందరికీ స్నేహితుడిగా ఉన్నావు. ఈ రోజున దేవరాజ్ అనేటువంటి నాకు నీవు స్నేహితుడిగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను తండ్రి. అండ్ నువ్వు నన్ను నీ స్నేహితుడిగా నువ్వు పిలవాలని ఇష్టపడుతున్నాను తండ్రి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి గొప్ప భాగ్యం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మాకు సహాయం చేయవాడువు, మమ్మల్ని ఆదరించేవాడువు, మమ్మల్ని కాపాడువాడువు, సమస్తమును మాకు సమకూర్చేవాడువు నీవే. కాబట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఉదయకాలం ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి వందనాలు. మేమందరం నిన్ను ఫ్రెండ్గా, గొప్ప స్నేహితులుగా మేము అంగీకరించి మేము మార్పు పొందులాగా సహాయం చేయమని యేసు నామును అడుగుచూ వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.